వెల్కమ్ టు న్యూస్ 60 యూట్యూబ్ ఛానల్. శ్రీ శ్రీ ఈ రెండు అక్షరాల గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సాహిత్య ప్రపంచంలో తన కలంతో కథం తొక్కారు. సిరా చుక్కలతో అగ్ని జ్వాలలు కురిపించారు. శ్రామిక మరియు పీడిత వర్గాల కన్నీళ్ల భావాలను తన కలంతో అక్షర ఆయుధంగా మార్చిన మహాకవి. మరో ప్రపంచం పిలిచింది. పదండి ముందుకు, పదండి త్రోసుకు, పోదాం పోదాం పై పైకి అని ఉవ్వెత్తున లేచి గర్జించిన సింహం అతనే శ్రీరంగం శ్రీనివాసరావు. సాహిత్య ప్రియులు ముద్దుగా శ్రీశ్రీ అని పిలుచుకుంటారు. 20వ శతాబ్దపు తెలుగు సాహిత్యాన్ని శాసించిన మహాకవి శ్రీశ్రీ. 30 April 1910 పూడిపెద్ది వెంకటరమణయ్య, అప్పలకొండ దంపతులకు ఆయన జన్మించారు. అయితే శ్రీనివాసరావు శ్రీరంగం సూర్యనారాయణకు దత్తుడగుట వల్ల అతని ఇంటి పేరు శ్రీరంగంగా మారింది. శ్రీశ్రీ ప్రాథమిక విద్యాభ్యాసం మొత్తం విశాఖపట్నంలో జరిగింది. 1925లో SSLC పూర్తి చేశారు. అదే సంవత్సరం వెంకటరమణమ్మతో పెళ్లి జరిగింది. 1931లో మద్రాస్ విశ్వవిద్యాలయంలో BA జంతు శాస్త్రంలో డిగ్రీ పూర్తి చేశారు. శ్రీశ్రీకి చిన్న వయసు నుండే రచనా వ్యాసంగంపై అమితమైన ఆసక్తి ఉండేది. తన 18వ ఏట 1928లో ప్రభవ అనే కావ్య సంపుటి ప్రచురించారు. అయితే మొదట ఈ రచనను ఎవరూ ఇష్టపడలేదు. ఎందుకంటే శ్రీశ్రీ దీన్ని సాంప్రదాయ పద్ధతిలోనే రాశారు. తరువాతి కాలంలో సాంప్రదాయకమైన గ్రాంధిక శైలి, ఛందస్సు వంటి వాటిని పక్కన పెట్టి వాడుక భాష అయిన మాత్రా ఛందస్సులో కవిత్వం రాయడం మొదలుపెట్టారు. డిగ్రీ పట్టాను అందుకున్న తర్వాత 1938లో మద్రాస్ ఆంధ్రప్రభలో సబ్ ఎడిటర్గా పనిచేశారు. తరువాత ఆకాశవాణి, ఢిల్లీలోనూ మిలిటరీలోనూ, నిజాం నవాబు వద్ద, ఆంధ్రవాణి పత్రికలోనూ వివిధ ఉద్యోగాలు చేశారు. ఎక్కడ ఏ పని చేసినా వారి ప్రయాణం మాత్రం అక్షరంతోనే కొనసాగింది. ఎక్కడ ఉద్యోగం చేసినా వారి మనసు మాత్రం వైజాగ్లోనే ఉండేది. 1933 నుండి 1940 మధ్యకాలాన్ని శ్రీశ్రీ మహాయుగం అని అంటారు. ఎందుకంటే ఆ మధ్యకాలంలో శ్రీశ్రీ జగన్నాథుని రథచక్రాలు, గర్జించు రష్యా వంటి గొప్ప కవితలు సంకలనం చేసి మహాప్రస్థానం అనే పుస్తకంగా ప్రచురించారు. మహాప్రస్థానం పుస్తకం తెలుగు సాహిత్యపు దశను, దిశను మార్చివేసింది. ఏమిటి మహాప్రస్థానం యొక్క గొప్పతనం? మహాప్రస్థానాన్ని ఒక పుస్తకం అంటే శ్రీశ్రీని తక్కువ చేసినట్లే. ఈ పుస్తకం వచ్చి 80 సంవత్సరాలైనా ఇంకా ప్రజలు కొని చదువుతున్నారంటే అది శ్రీశ్రీ యొక్క గొప్పతనం మాత్రమే. సాధారణంగా పుస్తకాన్ని చదవాలంటే కేవలం భాష వచ్చి పదాలకు అర్థాలు తెలిస్తే చాలు. కానీ మహాప్రస్థానం చదవాలంటే కష్టాన్ని చవిచూసి ఉండాలి. ఎందుకంటే మహాప్రస్థానంలో ఉన్నవి అక్షరాలు కాదు, అణ్వాయుధాలు. నర నరాల్లో నిప్పులను నింపే అగ్ని జ్వాలలు. శ్రీశ్రీ ఈ పుస్తకం ద్వారా పసిహృదయాలను శైశవ గీతి అనే గీతిక ద్వారా స్ఫురిస్తే, మరోవైపు సోమరితనంతో కుళ్ళిపోయిన యువతను చీల్చి చెండాడారు. ఎముకలు క్రుళ్ళిన, వయస్సు మళ్ళిన సోమరులారా చావండి, నెత్తురు మండే, శక్తులు నిండే సైనికులారా రారండి అని గళమెత్తిపాడారు. తెలుగు సాహిత్యం ఒక మతమైతే ఆ మతానికి మహాప్రస్థానం ఓ భగవద్గీత. ఎప్పుడో 90వ దశకంలో వచ్చిన ఈ పుస్తకం నేటికీ సమాజాన్ని కూడా కదుల్చుతుందంటే అది శ్రీశ్రీ రచనా సామర్థ్యమే. శ్రీశ్రీ 1947లో విశాఖపట్నం నుండి మద్రాసుకు తిరిగి వచ్చి అక్కడే స్థిరపడ్డారు. మద్రాసులోనే తన రచనా వ్యాసంగాన్ని కొనసాగిస్తూ మరిన్ని గొప్ప రచనలు చేశారు. ఎన్నో సినిమాలకు పాటలు, మాటలు రాశారు. పిల్లలు లేని కారణం చేత 1949లో ఒక బాలికను దత్తత తీసుకున్నారు. తర్వాత 1956లో సరోజను 2వ వివాహం చేసుకున్నారు. వీరికి 3 కుమార్తెలు, 1 కుమారుడు ఉన్నారు. శ్రీశ్రీ తన రచనల్లో ఏదైతే చెప్పారో వాస్తవ జీవితంలో కూడా అలానే ఉన్నారు. కమ్యూనిస్టు భావాలు కలిగిన శ్రీశ్రీ 1955 సార్వత్రిక ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీల తరఫున చురుగ్గా ప్రచారం నిర్వహించారు. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, మహాప్రస్థానం, ఖడ్గ సృష్టి వంటి కవితా సంకలనాలన్నీ మార్క్సిజం దృక్పథంతో రాసినవే అయినా అవి రాసేనాటికి మార్క్సిజం అనేది ఒకటి ఉందని శ్రీశ్రీకి తెలియదు. శ్రీశ్రీ రాసిన, రచించిన ఎన్నో గొప్ప సినిమా పాటలు తెలుగు ప్రపంచాన్ని ఊపేశాయి. అల్లూరి సీతారామరాజు సినిమాలో శ్రీశ్రీ రాసిన తెలుగు వీర లేవరా అనే పాట తెలుగు సినీ చరిత్రలో ఒక ఆణిముత్యంలా మిగిలింది. ఈ గీతానికే తొలిసారి ఒక తెలుగు సినిమా పాటకు జాతీయ స్థాయి పురస్కారం లభించింది. ఇలా తెలుగు సినీ పాటకు తన రచనతో గౌరవం దక్కేలా చేశారు శ్రీశ్రీ. ప్రాసకు, శ్లేషకు శ్రీశ్రీ పెట్టింది పేరు. అల్పాక్షరాలో అనల్పార్థాన్ని సృష్టించడంలో శ్రీశ్రీ దిట్ట.
నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను. నేను సైతం విశ్వవృష్టికి అశ్రు ఒక్కటి ధారపోశాను. నేను సైతం భువన ఘోషకు వెర్రిగొంతుక విచ్చి మ్రోశాను అంటూ సాగే ఈ గానం రక్తం మరిగేలా చేసింది. ఈ వాక్యాలు చదువుతుంటే పసి పిల్లవాడు కూడా పులిలా గర్జిస్తాడు. తెలుగు భాషను జీవితాంతం ప్రేమించిన భాషా ప్రేమికుడు శ్రీశ్రీ. తెలుగే మన జాతీయ భాష కావాలనేది శ్రీశ్రీ అభిమతం. తెలుగు భారతదేశమంతటికీ జాతీయ భాష కాగల అర్హత కలది అని జేబిఎస్ హోల్డెన్ అన్నారు. సంస్కృత పదాలు జీర్ణించుకున్న కారణం చేత అటు ఉత్తరాది వారికి ద్రావిడ భాషా కుటుంబంలో ఒకటి కావడం వల్ల ఇటు దక్షిణాది వారికి తెలుగు నేర్చుకోవడం చాలా సులభమని హోల్డెన్ అభిప్రాయపడ్డారు. దేశంలో హిందీ భాషదే మొదటి స్థానమైనా ఆ భాష మాట్లాడే వాళ్లంతా కలిసి 40% మించరు. కానీ తెలుగు భాషను సుమారు 11 కోట్ల మంది ఆంధ్రులకు మాతృభాష. పైగా తెలుగువారు దేశమంతటా అన్ని రాష్ట్రాల్లోనూ వ్యాపించి ఉన్నారు. అందుకే తెలుగు భాష జాతీయ భాష కావాలనేది వారి చివరి కోరిక కూడా. కానీ నేడు అదే తెలుగు భాష కనుమరుగయ్యే స్థితికి వచ్చేసింది. తన రచనలతో ఎంతోమందిని చైతన్యపరిచిన ఈ మహాప్రస్థానకర్త 1983 జూన్ 15 స్వర్గస్థులయ్యారు. ప్రస్తుతం శ్రీశ్రీ మన మధ్య లేకపోయినా ఆయన అందించిన సాహితీ సౌరభాలు, విప్లవ రచనలు ఇప్పటికీ ఎప్పటికీ మన మదిలో పాఠకుల మెదళ్ళలో సజీవంగానే ఉంటాయి. చివరి మాట, ఆకాశ మార్గాన వెళ్తున్న తెలుగు కవితారథాన్ని భూమార్గం పట్టించి, భూకంపం పుట్టించి, అతి సామాన్యుడికి కూడా అర్థమయ్యే విధంగా కవితా పంక్తుల్ని రాసిన ఏకైక రచయిత శ్రీశ్రీ అని చెప్పవచ్చు. అటువంటి మహోన్నత వ్యక్తి రాసిన మహాప్రస్థానం పుస్తకానికి నోబెల్ బహుమతి రాకపోవడం తెలుగు సాహితీ ప్రియులను ఎంతో కలచివేసింది. మహాప్రస్థానానికి ఆ స్థాయి అందుకునే సామర్థ్యం మరియు హోదా ఉందని మేము బలంగా నమ్ముతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మా వీడియోలు మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, కామెంట్ చేయండి మరియు షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికర వీడియోల కోసం న్యూ 6G యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.